హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను పికే కార్డ్ రీడింగ్ చేయబోతున్నాను. టాపిక్ ఏంటంటే, మీ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ ఉందా లేదా. ఉంటే గనక మీ పర్సన్ తెలిసి చేస్తున్నారా, తెలిసే కావాలని మీ దగ్గర నుంచి హైడ్ చేస్తున్నారా, డీప్గా చూద్దాం. అండ్ ఇది డెక్ వన్ అండ్ డెక్ టూ. మీకు ఏ డెక్ చూస్ చేసుకోవాలనుకుంటే ఆ డెక్ చూస్ చేసుకోవచ్చు. ఎవరైతే డెక్ టూ పిక్ చేసుకుంటారో టైం స్టాంప్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తారో, మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి చూడొచ్చు. ఒకవేళ కావాలనుకుంటే మీరు రెండు రీడింగ్స్ కూడా చూడొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరూ లైక్ చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు, నేను అందరు కమెంట్స్ చదువుతున్నాను. సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో సజెషన్స్లో ఇవ్వండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఇది కూడా చాలామంది సజెస్ట్ చేశారు నాకు, అందుకే నేను ఈరోజు ఈ టాపిక్ తీసుకున్నాను, థర్డ్ పార్టీ ఇన్ ఏ రిలేషన్షిప్. సో ఫస్ట్ డెక్ వన్, ఎవరైతే బ్లూ కలర్ డెక్ చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం. ఫస్ట్ అసలు మీ రిలేషన్లో థర్డ్ పార్టీ ఉందా లేదా అని వస్తుంది. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది, అందుకే లైక్ చేయమని అడుగుతాం అందరూ. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. కామెంట్ అండ్ లైక్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ థర్డ్ పార్టీ ఉందా లేదా డెక్ వన్ చూస్ చేసుకున్న వాళ్ళు. థర్డ్ పార్టీ ఉందా లేదా. టూ థాట్స్, ఓకే. ఎస్, ఎవరైతే డెక్ వన్ చూస్ చేసుకున్నారో థర్డ్ పార్టీ ఉందండి, ఖచ్చితంగా ఉంది. అది కూడా ఫ్యామిలీయో ఫ్రెండో కాదు, ఇంకొక పర్సన్. మీ పర్సన్ డెఫినెట్గా ఇంకొక పర్సన్తో డీల్ చేస్తున్నారు. రీసెంట్గా దీని గురించి మీ ఇద్దరికి గొడవ కూడా జరిగి ఉండొచ్చు, మీరిద్దరు రైట్ నౌ మాట్లాడుకోకుండా ఉండుండొచ్చు సిచ్యువేషన్, బికాస్ ఫోర్ ఆఫ్ సోర్స్. సో ఓవర్ థింకింగ్, ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీరైతే చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. మీ హెల్త్ని కూడా పట్టించుకోవట్లేదు మీరు, తనని మీ పర్సన్ అయితే చాలా మిస్ అవుతున్నారు. ఎందుకంటే మీకు ఈ థర్డ్ పార్టీ ఉందని మీరు తెలుసుకున్నారనమాట. మీ పర్సన్ మీ దగ్గర నుంచి హైప్ చేసి ఉండొచ్చు, అది కూడా చూద్దాం. మీరైతే ఎలా తెలుసుకున్నారో తెలుసుకుని మీరు తనతో మాట్లాడటం మానేసి ఉండొచ్చు, లేకపోతే మాట్లాడుతూ తను ఎప్పుడు మీకు ఆ విషయం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉండొచ్చు చెప్తారా అని. కానీ మీరైతే నైన్ ఆఫ్ సోర్స్ అనేది చాలా టాక్సిక్ ఎనర్జీ, ఎందుకంటే మనకు ఒకటే ఆలోచనలు పదే పదే వస్తే మనకి చాలా ఎగ్జాస్టెడ్గా ఉంటుంది. మీరు ఫస్ట్ ఈ ఎనర్జీ నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి. యా, చాలా కష్టం కానీ తప్పదు, బయటికి రావడానికి ట్రై చేయండి, ప్రెజెంట్లో ఉండడానికి ట్రై చేయండి. సొల్యూషన్ ఏంటని ఆలోచించండి, కానీ ఇలా జరిగింది ఇలా జరిగింది అని స్టక్ అయిపోయి మాత్రం అయితే ఉండద్దు. నేను ఎలా చెప్తున్నాను ఇక్కడ థర్డ్ పార్టీ ఉందని అంటే, లవర్స్ కార్డ్ వచ్చేసి ఆప్షన్స్ అండ్ నైన్ ఆఫ్ వాండ్స్ వచ్చేసి ఫియర్స్. సో ఖచ్చితంగా డెక్ వన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో ఇక్కడ థర్డ్ పార్టీ ఉంది, అది కూడా ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ కాదు, వేరే పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఖచ్చితంగా మీ పర్సన్ డబుల్ గేమ్ ప్లే చేస్తున్నారు ఇక్కడ. మీ పర్సన్కి భయం కూడా ఉంది, ఎప్పుడైనా ఈ నిజం బయటపడిపోతుందేమోనని. నైన్ ఆఫ్ వాండ్స్, తను ఇక్కడ ఇద్దరితో కమ్యూనికేట్ చేస్తున్నారు. ఎయిట్ ఆఫ్ వాండ్స్ కమ్యూనికేషన్, మేబీ మీతో కమ్యూనికేట్ చేయట్లేదేమో మీకు గొడవ జరిగిన తర్వాత, కానీ ఇక్కడ అవతల పర్సన్తో అయితే కమ్యూనికేషన్లోనే ఉన్నారు. ఇక్కడ ఏంటంటే, ఖచ్చితంగా ఎవరైతే డెక్ వన్ చూస్ చేసుకున్నారో మీకు ఫస్ట్ ఆన్సర్ థర్డ్ పార్టీ ఉందని తెలిసిపోయింది. అసలు మీ పర్సన్ అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం. ఏది మీకు కావాలని హైడ్ చేశారా, అసలు ఆయన లేదా ఆమె, అసలు మీ నుంచి ఎందుకు హైడ్ చేశారు, అసలు వాళ్ళు మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు చూద్దాం. మీరు జెమినైతో డీల్ చేస్తూ ఉండొచ్చు కొంతమంది, ఆర్ ఏరియస్ లియో సాజిటేరియస్ ఫైవ్ స్టార్.
ఫైవ్ ఆఫ్ సోప్స్ చూసారా, ఫైవ్ ఆఫ్ సోప్స్ ఏంటంటే బ్యాక్ స్టాబింగ్ ఎనర్జీ అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ త్రీ ఆఫ్ సోప్స్. డెఫినెట్లీ తనైతే మిమ్మల్ని మోసం చేశారు, ఎందుకంటే ఫైవ్ ఆఫ్ సోర్స్ ఏంటంటే బ్యాక్ స్టాబింగ్ ఎనర్జీ కావాలని మీ దగ్గర హైడ్ చేస్తూ వచ్చారు. తను ఖచ్చితంగా ఇంకొక పర్సన్తో డీల్ చేశారు, మీ దగ్గర నుంచి ఇంటెన్షనల్గానే హైడ్ చేశారు. బికాస్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే అట్రాక్ట్ అవుతారు కానీ తన తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయరు. సో తను ఇంకో పర్సన్కి అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ అది మీ దగ్గర నుంచి హైడ్ చేశారు. కానీ మీరు ఈ విషయాన్ని ఎలాగైతేనో తెలుసుకున్నారు, తెలుసుకోవడం వల్ల ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఇద్దరు సెపరేషన్లో ఉన్నారు. ఎందుకంటే మీ పర్సన్ కార్డ్స్ చూస్తే నాకు తెలుస్తుంది మీ ఇద్దరికే పెద్ద గొడవ జరిగి ఉండొచ్చు. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి రియలైజ్ అవుతున్నారు. త్రీ ఆఫ్ సోర్స్, నేను అనవసరంగా తను హర్ట్ చేశాను, అనవసరంగా తనని మోసం చేశాను. ఇప్పుడు తనైతే మాత్రం త్రీ ఆఫ్ సోర్స్ ఏంటంటే తను హార్ట్ బ్రేక్ అయినంత ఫీల్ అవుతున్నారనమాట. అనవసరంగా మిమ్మల్ని మోసం చేశారనైతే ఫీలింగ్ అయితే తనలో ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే టూ ఆఫ్ సోర్స్, ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్, మీరు తనతో చెప్పుండొచ్చు నాకు ఇంకే రిలేషన్షిప్ వద్దు అని. సో మీ పర్సన్ ఇప్పుడు ఏం థింక్ చేస్తున్నారంటే అయిపోయింది, తను నన్ను ఇంకా వదిలేసి వెళ్ళిపోయారు, ఇంకా ఈ రిలేషన్షిప్లో ఏమీ లేదు అని మీ పర్సన్ బాధపడుతున్నారు. చేసిందంతా చేసేసి ఇప్పుడు బాధపడుతున్నారనమాట. అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీకోసం ఆలోచిస్తున్నారు, ఏం చేయాలా ఏంటి, కానీ తన దగ్గర ఏ పాయింట్ లేదు. ఏ పాయింట్ చెప్పి మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు, పోలే చిన్న గొడవ అయితే ఏదైనా సర్ది చెప్తారు. కానీ మీరు ఈ పర్సన్ ఇంకొక పర్సన్తో డీల్ చేస్తున్నారని మీరు రెడ్ హ్యాండెడ్గా తెలుసుకోవడమో లేదా వేరే వ్యక్తి ద్వారా తెలుసుకోవడమో జరిగింది. ఇంక ఈ పర్సన్ ఇంకేం చేయగలరు, సో తను ఏం చేయలేని స్థితిలో ఉండిపోయారనమాట ఎయిట్ ఆఫ్ సోర్స్. అండ్ టూ ఆఫ్ సోర్స్, ఇప్పటికీ మీ పర్సన్ తను వదిలేస్తారా అంటే తను వదిలేసి నాతో ఉంటావని మీరు అడిగి ఉండొచ్చు, అప్పటికి కూడా తన దగ్గర సరైన ఆన్సర్ లేదు. చూడండి టూ ఆఫ్ సోర్స్, అది కూడా తను ఇంటెన్షనల్గానే ఆన్సర్ చెప్పడం లేదు. మేబీ అదర్ పర్సన్ కూడా తన మీద చాలా ఒత్తిడి చేస్తూ ఉండొచ్చు, తనకేం చెప్పారో మనకు తెలియదు, తనకే మాటలు చెప్పాడో చెప్పారో. కానీ ఇక్కడైతే మీ పర్సన్ ఇంటెన్షనల్గానే మిమ్మల్ని మోసం చేశారు. ఇప్పుడు మీరు ఆ నిజం తెలుసుకుని తన నుంచి దూరం వెళ్ళిపోవాలని అనుకున్నారు. నాకు వచ్చిన మెసేజెస్ని బట్టి నేను చెప్తున్నాను. అసలు యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుని చూద్దాం. ఎవరైతే వ్యూవర్స్ వాచ్ చేస్తున్నారో యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇవ్వచ్చు చూడండి. డెత్ కార్డ్, ఓకే చూసారా, యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ఈ వ్యక్తి నుంచి దూరంగా వెళ్ళిపోమని చెప్పు. బికాస్ డెత్ అండ్ హౌమేట్ ఏంటంటే మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే మీ ప్రేమకి వాల్యూ ఇచ్చే వాళ్ళ గురించి మీరు ఏం చేసినా తప్పలేదు. మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకుని మిమ్మల్ని మోసం చేస్తూ మిమ్మల్ని ఒక ఆప్షన్లో ట్రీట్ చేసే వాళ్ళ దగ్గర మిమ్మల్ని ఉండొద్దనే యూనివర్స్ చెప్తుంది. డెత్ అండ్ హౌమేట్. సో మీరు మీకోసం జీవించండి, ఈ పర్సన్ కోసం వదిలేయండి. ఎందుకంటే తను చీటర్, ఒకవేళ చీటర్ కాకపోతే చిన్న చిన్న గొడవలు అయితే ఓకే, తను చీటర్, తను ఇంటెన్షనల్గా చేశారు. ఎవరైతే డెక్ వన్ చూస్ చేసుకున్నారో ఇది మీకు యూనివర్స్ ఇస్తున్న మెసేజ్. ఇక్కడికైనా ఇక్కడితో వదిలేసి ట్రాన్స్ఫర్మేషన్, ఏ న్యూ బిగినింగ్, మీ లైఫ్లో ఒక న్యూ చాప్టర్ని స్టార్ట్ చేయండి. కొత్తగా ఏదైనా ట్రై చేయండి, మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి. బికాస్ అండర్ ద డెక్ కింగ్ ఆఫ్ పెంటికల్స్, మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. సో ఎవరైతే డెక్ వన్ చూస్ చేసుకున్నారో మీ పర్సన్ ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయింది. అండ్ యూనివర్స్ కూడా ఈ రిలేషన్షిప్ని ఇక్కడితో ఎండ్ చేసామని చెప్తుంది. సో ఫైనల్గా ఇది మీ లైఫ్, మీ డెసిషన్. బట్ నేను వచ్చిన మెసేజెస్ చెప్పడం నా ధర్మం కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరైతే థర్డ్ పార్టీ గురించి వీడియో అడిగారో మీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను డెక్ వన్ చూస్ చేసుకున్న వాళ్ళకి. సో ఇప్పుడు డెక్ టూ చూద్దాం. డెక్ టూ, దిస్ బ్లాక్ కలర్ డెక్, ఏ మెసేజెస్ చూద్దాం. ఫస్ట్ అసలు మీ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ ఉందా లేదా అన్న చూద్దాం. వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పడి ఉందా లేదా ఈ సెకండ్ డెక్ చూస్ చేసుకున్న వాళ్ళు. హర్మైట్, సమ్ ఆఫ్ యూ ఆర్ డీలింగ్ విత్ వోగో, ఇట్స్ ఫైన్.
ఉందా లేదన్నది ఇంకా మనకు క్లారిటీ రావట్లేదు. కానీ ఒకటైతే క్లారిటీ చెప్పగలను, మీరు ఇద్దరు ఇప్పుడైతే సెపరేషన్లో ఉన్నారు, ఎవరైతే టెక్ చూస్ చేసుకున్నారో. అయితే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయిందన్న అనుమానంతోనే మీరు ఇద్దరు విడిపోయినట్టు ఉండొచ్చు. ఖచ్చితంగా ఇందులో ఒక పర్సన్ అయితే చాలా సఫర్ అవుతున్నారు. ఎవరైతే చూస్తున్నారో వీడియోని, వాళ్ళు నా ఉద్దేశ ప్రకారం మీరైతే చాలా చాలా సఫర్ అవుతున్నారు. త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ మీరు జస్టిస్, నాకు ఎందుకు ఇలా చేశారు, నాకు న్యాయం జరగాలి, నేను ఏం తప్పు చేశాను, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనే సిచ్యువేషన్లో మీరు ఉన్నారు. మీరు ఇవన్నీ ఆలోచించుకుంటూ చాలా బాధపడుతున్నారు అనమాట. ఒక రూమ్లో ఉండి చాలా ఆలోచించుకుంటూ అండ్ ద సేమ్ సైకిల్ రిపీట్ చేస్తున్నారు, బాధపడడం బాధపడడం బాధపడడం. మీరు ఫస్ట్ ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలి అండ్ ఒంటరిగా కూర్చుని ఎక్కువ ఆలోచించడం, ద హర్మిట్ ఎనర్జీ. మీరు నలుగురిలో ఉండడానికి అసలు ఇష్టపడట్లేదు, మీరు ఒంటరిగా కూర్చుని ఎక్కువ ఆలోచించుకుంటున్నారు. అసలు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం, అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది థర్డ్ పార్టీ ఉందా లేదా అన్నది. కానీ ఆ అనుమానంతోనే విడిపోయినట్టయితే నాకు తెలుస్తుంది. చూద్దాం మీ పర్సన్ ఫీలింగ్స్ థాట్స్ని బట్టి మనకి ఇంకా క్లారిటీగా తెలుస్తుంది అసలు థర్డ్ పార్టీ ఉందా లేదా. సమ్ ఆఫ్ యు ఆర్ డీలింగ్ విత్ లియో ఫైర్ సైన్. నాకైతే థర్డ్ పార్టీ లేదు అని అనిపిస్తుంది ఎవరైతే సెకండ్ డెక్ చూస్ చేసుకున్నారు. ఇది మీ అపోహ, మీకు ఎవరో మిమ్మల్ని రాంగ్గా గైడ్ చేస్తున్నారు. ఇక్కడైతే నాకు థర్డ్ పార్టీ అయితే కనిపించట్లేదు, కానీ సీరియస్నెస్ లేదు మీ పర్సన్. ఎస్, మీ పర్సన్ ఏంటంటే ఎప్పుడు ఫన్గా ఉండాలి, అందరితో ఫన్గా ఉండడం, అందరితో ఒకేలా మాట్లాడడం మీకు నచ్చకపో ఉండొచ్చు. మీకు అందరితో పాటు ఉన్నప్పుడు మీకు స్పెషల్ మిమ్మల్ని స్పెషల్గా ట్రీట్ చేయకపోయి ఉండొచ్చు, లేదా అందరితో మాట్లాడడం మీకు ఇష్టం లేకపోయి ఉండొచ్చు. అందువల్ల మీకు ఈ చిన్న సెపరేషన్ కానీ, మీరిద్దరు రైట్నో మాట్లాడకపోవడం కానీ జరుగుతుండొచ్చు. ఎందుకంటే మీ పర్సన్ దగ్గర నేను సీరియస్నెస్ చూడట్లేదు. ఎందుకంటే పేజ్ ఆఫ్ వాండ్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే జస్ట్ హ్యావింగ్ ఫన్ అనమాట. ఆ మాట్లాడేమా ఈరోజు అయిపోయింది, నెక్స్ట్ ఏంటి, రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ ఎక్కడి వరకు తీసుకెళ్దాం, మ్యారేజ్ వరకు ఎలా తీసుకెళ్ళాలి, అలాంటి థాట్స్ అయితే మీ పర్సన్కి లేవు. సో అదే మెయిన్ రీజన్. కానీ థర్డ్ పార్టీ ఉందా అంటే నాకైతే లేనట్టే కనిపిస్తుంది సెకండ్ డెక్ చూస్ చేసుకున్న వాళ్ళకి. అండ్ మీ పర్సన్ కూడా ఈ రిలేషన్షిప్ని అయితే సీరియస్గా తీసుకున్నట్టు అయితే లేదు. ఇది వన్ సైడెడ్ రిలేషన్షిప్ అనిపిస్తుంది నాకు. ఎవరైతే చూస్తున్నారో మీరే దీన్ని ఎక్కువగా హార్ట్ తీసుకున్నారో, మీ పర్సన్ కాదు, మీరు చాలా ఎమోషనల్గా డిపెండ్ అయిపోయారు ఈ పర్సన్ మీద. కానీ ఈ పర్సన్ అలా కాదు. నైన్ ఆఫ్ వాండ్స్, తనకి ఎమోషనల్గా మీరు ఏదైనా చెప్పాలన్నా, ఎమోషనల్గా మీకు సపోర్ట్ కావాలన్నా తన అసలు మీకు అవైలబుల్గా ఉండరు. గార్డెడ్ అప్ అనమాట, అంటే లేదు మీకు అవైలబుల్గా ఉండకపోవడం, నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా నా సిచ్యువేషన్ ఇది అని, మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం అని ఒక రకంగా మాట్లాడడం. అది అదర్ రీజన్, మెయిన్ మీ పర్సన్ బిహేవియరే ఈ రిలేషన్షిప్కి సెపరేషన్కి రీజన్ అని నేను అనుకుంటున్నాను. అక్కడ థర్డ్ పార్టీ ఉందని అయితే మాత్రం లేదు. అండ్ ఏంటంటే కమ్యూనికేషన్ బ్లాకేజ్, మీ ఇద్దరి మధ్య కాన్స్టెంట్గా కమ్యూనికేషన్ లేకపోవడం కూడా ఒక రీజన్ ఇప్పుడు మీరు సఫర్ అవ్వడానికి. అయితే థర్డ్ పార్టీ అయితే మాత్రం లేదు. కానీ మీ పర్సన్ అందరితోనే మాట్లాడడం వల్ల మీకు అనుమానం ఉండుండొచ్చు, మీ పర్సన్ మేబీ ఎవరితోనో మాట్లాడుతున్నారా ఏంటా అని. కానీ అయితే సెకండ్ డెక్ ఎవరైతే చూస్ చేసుకున్నారో ఇక్కడ థర్డ్ పార్టీ అయితే ఇన్వాల్వ్ లేదు. కానీ ఫస్ట్ డెక్కి క్లియర్గా మనకి వచ్చేసింది ఆన్సర్, ఫస్ట్ డెక్కి మాత్రం థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉంది అని. అసలు యూనివర్స్ మీకు ఇచ్చి మెసేజెస్ ఏంటో చూద్దాం. యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ అక్కడ చూద్దాం. ఫైవ్ ఆఫ్ వాండ్స్ అండ్ ద డెక్, ద స్టార్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్. యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే మీరు మీ మీద ఫోకస్ చేయండి. మీరు ఎప్పుడైతే ఎవరైనా సరే మనం మన మీద ఫోకస్ మానేసి ఎదుటి వారి మీద ఫోకస్ పెడితే వాళ్ళు మనం తక్కువగానే చూస్తారు. అది వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, రిలేషన్షిప్లో ఉండొచ్చు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఏదైనా సరే మనం మనకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇస్తే అది మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ లవ్, మ్యూచువల్ రెస్పెక్ట్ కింద వెళ్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, మీ పర్సన్ మీతో మాట్లాడుతున్నారు, దాని తర్వాత మీ గురించి పెద్దగా ఆలోచించట్లేదు. కానీ మీరు డే అండ్ నైట్ మీ పర్సన్ గురించి ఆలోచించి ఇక్కడ వరకు తీసుకొచ్చుకున్నారు. ఫస్ట్ మీకు మీరు వాల్యూ ఇచ్చుకోండి. యూనివర్స్ అదే చెప్తుంది. క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే మీ గురించి మీరు ఆలోచించుకోవడం, మీ హెల్త్ పట్ల కేర్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, మంచి ఫుడ్ తీసుకోవడం,
మీరు అందంగా కనిపించడానికి చేసుకో, ఏదైనా మీ పట్ల మీరు అందంగా తయారవ్వాలని కూడా తప్పు కాదు. ఎందుకంటే అది మీ మీద మీకున్న శ్రద్ధ, ఎవరేమనుకుంటారో అనవసరం. మీ గురించి మీరు చేయండి, లేదా ఎక్సర్సైజ్ చేయండి, లేదా ఏదైనా పని మీ గురించి మీకు టైం తీసుకోండి, అదే చెప్తుంది యూనివర్స్ ఇక్కడ. మీరు ఎందుకంటే ఎక్కువ టైం మనం ఎవరి మీద అయితే ఇన్వెస్ట్ చేస్తామో అక్కడ నుంచి రిటర్న్ రాకపోతే చాలా కృంగిపోవాల్సి వస్తుంది. ఫస్ట్ మనం ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి, అప్పుడే ఏదైనా సాధించగలం. ఒక మనిషి మనతో ఉన్నా లేకపోయినా మనం స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఎమోషనల్గా చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇది చూసేది అమ్మాయిలు అయితే కనుక ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ద స్టార్, మీరు ఫస్ట్ హీల్ అవ్వాలి. ఇక్కడ స్టార్ కార్డ్ ఏంటంటే హీలింగ్ అనమాట. మీరు చాలా చాలా ఎమోషనల్గా వీక్గా ఉన్నారు, మీరు మీ మీద ఫోకస్ చేస్తూ అట్ ద సేమ్ టైం హీల్ అవ్వాలి. హీలింగ్ ఎనర్జీ అంటే ఏంటంటే జరిగిందంతా యాక్సెప్ట్ చేసి ఇది రియాలిటీ, సో నేను నా గురించి ఉండాలి. ఎందుకంటే మీరు మీకోసం బ్రతకాలి ఫస్ట్, మీ పేరెంట్స్ కోసం అదంతా సెకండ్, ఫస్ట్ మీరు దేనికి వచ్చారు, మీరు ఈ భూమి మీదకి అసలు ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్, మీకోసం మీరు బ్రతకాలి. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, ఏమి అచీవ్ చేయాలి, ఆ తర్వాత పర్సన్, మీ ఇష్టం. నేను చెప్పడం మెసేజెస్, యూనివర్స్ ఇచ్చిన మెసేజెస్ అయితే మీకు చెప్తున్నాను. అలా మీ మీద మీరు ఫోకస్ చేస్తూ మీరు గనక హీల్ అయితే పీపులే మీకు అట్రాక్ట్ అవుతారు ఖచ్చితంగా, అదే చెప్తుంది యూనివర్స్. మీ పీపులే మీకోసం పోటీ పడతారు అన్నమాట. ఇక్కడ చూడండి, ఫైవ్ ఆఫ్ వాండ్స్, ఇక్కడ మోర్ దెన్ 2 పర్సన్స్ ఒక సిచ్యువేషన్ కోసం లేదా ఒక దాన్ని విన్ అవ్వడం కోసం పోటీ పడతారు. ఇప్పుడు మీరు పోటీ పడుతుండే అటువైపు వ్యక్తి మిమ్మల్ని చాలా చులకంగా చూస్తారు. సో మీరు మీ మీద ఫోకస్ చేస్తూ మీరు హీల్ అవుతూ మీరు మీ లైఫ్లో ఒక్కొక్క మెట్టు ఎదగండి, ఖచ్చితంగా మీ దగ్గరికి ఎవరైనా తిరిగి వస్తారు. ఫస్ట్ మీకు ఎక్కడైతే వాల్యూ లేదో దాని నుంచి వెళ్ళిపోవడం నేర్చుకోండి. మీకు పెయిన్ఫుల్ అవ్వచ్చు ఈ సిచ్యువేషన్, చూడండి ఇక్కడ ఈ పర్సన్ వదిలి వెళ్ళిపోతున్నారంటే చాలా హెవీ ఎనర్జీతో వెళ్ళిపోతున్నారు, కానీ తన కోసం తను స్టాండ్ తీసుకున్నారు. అక్కడ ఒక రెస్పెక్ట్ ఉంటుంది, మనకు వాల్యూ లేని చోట మనం ఉన్నా మనకే రెస్పెక్ట్ ఉండదు. సో ఫస్ట్ మనం మనకి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఎవరైతే డెట్ చూస్ చేసుకున్నారో, ఇక్కడ మీ పర్సన్ అయితే మీ గురించి సీరియస్గా లేరు, తను అందరితో ఫన్గా ఉండడం అది చే ఉండడం ఉన్నారు. ఈ రిలేషన్షిప్ని తను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారా లేదా అన్నది తనకి క్లారిటీ లేదు, తను చాలా ఫన్ ఎనర్జీలో ఉన్నారు. సో ఇక్కడ ముందు మీరు మీద ఫోకస్ పెట్టండి. ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని చూస్తారు, మీ గ్రోత్ చూస్తే తనే కావాలని మీ దగ్గరికి రావచ్చు. సో సెకండ్ టెక్ అయితే థర్డ్ పార్టీ లేదు, కానీ మీ పర్సన్ అలాగే మీకోసం సీరియస్గా అయితే ఆలోచించట్లేదు, తను మీకు ఎమోషనల్గా కూడా అవైలబుల్గా లేరు, ఉండట్లేదు. ఇది డెక్ 2 చూస్ చేసుకున్న వాళ్ళు రీడింగ్. సో మీకు ఈ రీడింగ్ సూటబుల్ అయితే, రెజునేట్ అయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్రతి వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.